नमस्ते वेलकम टू अमर न्यूज़ नेनु राजशेखर मुंदुगा हेडलाइंस श्रीराम सागर प्रोजेक्ट को पोतेत्तुतुन्न वरद परिवाहक प्रांत प्रजलु अलर्ट चेसिन अधिकारुलु कामारेड्डी जिल्लालो भारी वर्षालतो इकट्लु उप्पोंगुतुन्न वागुलतो राकपोकलु निलिपिवेत कोमारेड्डी जिल्ला रामारेड्डी कांग्रेस नेतल पर्यटन स्थानिक एमएलए पै विमर्शलु गुप्पिंचिन मदन मोहन राव भारी वर्षालतो श्रीराम सागर प्रोजेक्ट लोकी वरद पोटेत्तुतुंदी इक एगुव प्रांताल निर्वाहक प्रांतालतो पाटु गत कोद्दि रोजुलुगा कुरुस्तुन्न भारी वर्षालतो प्रोजेक्ट कु वरद पर्वलु तोक्कुतुंदि मरो मूडु रोजुलु भारी वर्षालु कुरिसे अवकाशं उंडडंतो श्रीराम सागर कु वरद मरिंत पेरिगे अवकाशं कनिपिस्तुंदि एगुव नुंचि वस्तुन्न वरद प्रवाहानिकि अनुगुणंगा श्रीराम सागर प्रोजेक्ट लो नीति मट्टानि नियंत्रिस्तुन्नारु इक श्रीराम सागर पूर्ति स्थायि नीति मट्टं 1091 अडुगुल सामर्थ्यं 90 टीएमसीलु कागा अधिकारुलु 90.313 टीएमसील नीटिनि निल्व उंचुतू नीटि विडुदल कोनसागिस्तुन्नारु इक ముందు జాగ్రత్తగా నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అధికారులు అప్రమత్తం చేస్తున్నారు గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లా కేంద్రంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాంతే కాకుండా జిల్లా కేంద్రంలోని ప్రధాన రోడ్లపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షానికి జిల్లా వ్యాప్తంగా వాగులు చెరువులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఇక వాగులు చెరువులు పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పొంగు పొర్లుతున్నాయి. రాజంపేట మండలం లింకాయపల్లి నుంచి వాగు పొంగు పొర్లుతోంది. రాజంపేట నుంచి కామారెడ్డికి రాకపోకలు బంద్ అయ్యాయి. లింగపూర్ చెరువు అరుగుపోయడంతో కామారెడ్డి లింగపూర్కు రాకపోకలు బంద్ అయ్యాయి. మార్చిరెడ్డి మండలం ఫరీద్పేట వాడి గ్రామానికి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అంతేకాకుండా కామారెడ్డి పట్టణంలోని బతుకమ్మ కుంట అశోక్ నగర్ శ్రీరామనగర్ కాలనీ అయ్యప్పనగర్ గాంధీనగర్ ప్రాంతాల్లో వర్షపు నీరు భారీ గల్లకు వచ్చి చేరుకుంటుంది. దీంతో ఆయా కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా మర్చిపోయారని టీపీసీసీ ఐటీసెల్ చైర్మన్ మదన్ మోహన్ రావు ఆరోపించారు. పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన రామారెడ్డి మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని జిల్లా పరిషత్తు బాలుర పాఠశాల నూతన భవన నిర్మాణం కోసం 2,26,00,000 మంజూరు అయ్యాయని తెలిపారు. ఇక వాటిని స్థానిక ఎమ్మెల్యే ఎటు మళ్లించారంటూ ప్రశ్నించారు. ఆయన వెంటనే వాటికి సంబంధించిన వివరణ ఇవ్వాలని లేని ఎడల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. రామారెడ్డి మండల కేంద్రం రామారెడ్డిలో వస్తున్న ఉచిత కంటి నేత్ర శిబిరాన్ని స్థాపించుకొని దాన్ని ఈరోజు ప్రారంభించి మరి మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కలిసి ఈరోజు రామారెడ్డి గ్రామంలో ఉన్న పెద్ద స్కూల్ ఇది. ఇక్కడ ఇక్కడ మీరు చూస్తే జిల్లా పరిషత్ హై స్కూల్. ఇదే స్కూల్లో నేను ఈయనే చదువుకున్నా. చిన్నప్పుడు కూడా 3వ తరగతి కూడా ఇదే స్కూల్లో రామాయణ చదువుకున్నా. ఇలా ఈ స్కూల్ని చూస్తుంటే నాకు చాలా బాధ అవుతున్నది. ఈ ఎమ్మెల్యే సురేందర్ని అడుగుతున్నా,
మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నేల ఇంత శిథిలావస్థలు ఉన్న స్కూల్, అంటే ఎప్పుడు కూలిపోతో ఎప్పుడు నచ్చిపోతారు పిల్లల పరిస్థితి ఉన్నది. 2 కోట్ల రూపాయలు 2 కోట్ల 26 లక్షలు దీనికి శాంక్షన్ అయింది. ఇమ్మీడియట్ గా దీన్ని కూలగొట్టి కొత్త స్కూల్ కట్టాలని చెప్పేసి ప్రొసీడింగ్స్ కూడా వచ్చినాయి, ఎండి ఆఫీస్ నుంచి కూడా వచ్చినాయి. మరి 2 కోట్ల 26 లక్షల రూపాయలని ప్రొసీడింగ్ వచ్చినప్పుడు కూడా ఇప్పటి వరకు స్కూల్ ఇట్లా ఉన్నది, ఇలా బిక్కు బిక్కుమని పిల్లలు బతుకుతున్నారు. ఇంత దరిద్రమైన పరిస్థితి ఎక్కడ ఉండేది? కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎమ్మెల్యేని, మరి ఈ 2 కోట్ల 26 లక్షలు ఎక్కడ పోయి? నిజామాబాద్ జిల్లా భీమ్గల్, మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాల్లో భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అన్ని గ్రామాల్లో చెరువులు, కుంటలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక మండల కేంద్రాల్లో ప్రధాన రోడ్లపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షానికి వాగులు, చెరువులు పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కప్పల వాగు ఉప్పొంగుతూ ఉండడంతో భీమ్గల్ నుంచి సిరికొండ మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అంతేకాకుండా భీమ్గల్ పట్టణంలోని పల కాలనీల్లో వర్షపు నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఇక దీంతో ఆయా కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కామారెడ్డి జిల్లా భీర్కూర్ మండల కేంద్రంలోని బాయ్స్ హాస్టల్స్ను బీజేపీ నేత మల్యాద్రిరెడ్డి పరిశీలించారు. పాముకాటుకు గురై సాయిరాజ్ అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఆయన మండిపడ్డారు. హాస్టల్ చెరువును తలపిస్తుందని అన్నారు ఆయన. ఇక నిండు భవిష్యత్తు ఉన్న ఒక బాలుడు చనిపోతే కనీసం నియోజకవర్గ లీడర్లు ఇక్కడకు వచ్చిన పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆ బాలుడు కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాను, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మీరు మీ మీ బాణసార పరిపాలనలో మీ ఆధ్వర్యంలో ఎంత నీట్ గా స్కూల్ బిల్డింగ్ కడుతున్నారో, ఎంత నీట్ గా హాస్టల్ బిల్డింగ్ కడుతున్నారో జాగ్రత్త చేసిన అప్పుడు కూడా మీరే ఎమ్మెల్యే గారు, మీరే ఉన్న స్పీకర్ గానే అప్పుడు మీకు వ్యవసాయ మంత్రిగా వచ్చేసి కిలపరకం మీద పేరు కూడా ఉన్నది. వ్యవసాయ మంత్రి గారు కేంద్రం మీద ప్రారంభోత్సవం చెప్పేసి 8 ఏళ్ళకే లోన లోటారు పైన పడారు. మీరు చేసే పనులన్నీ కూడా ఇవే, దానికి సాక్ష్యం ఇదే. రేపటి చూసుకోండి ఒకసారి, ఎప్పుడన్నా ఒకసారి వచ్చేసి చూసుకోండి ఒకసారి, పరిశీలిస్తే తెలుస్తుంది మనం ఎంత క్వాలిటీతో కడుతున్నాం, ఏం చేస్తున్నాం సంగతి. బాత్రూమ్లో గ్యాపులు లేవు, దోమలు రాకుండా మీరు నెట్లకు చిరిగిపోతే కూడా వాడు పట్టించుకునే నాడు లేడు. ఇంతవరకు సోషల్ వెల్ఫేర్ అధికారి కానీ వాళ్ళు ఎవరు కూడా స్పందించట్లేదు. ఎందుకు? మీకు భయపడి ఎవరు ఏ ఆఫీసర్ కూడా స్పందించట్లేదు. అంటే మీ దౌర్జన్యం, మీ ఆధిపత్యం ఎలా ఉందో చూసుకోండి ఒకసారి ఈ నియోజకవర్గంలో. బీసీ వసతి గృహానికి రావడం జరిగింది. నిన్న సాయిరాజ్ అనే బాలుడు ఎంతో. నిజామాబాద్ జిల్లా ఏర్ఘట్ల మండలం బట్టపూరు గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందిన లక్ష్మణ్ కుటుంబాన్ని ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ కుమార్ పరామర్శించారు. బట్టపూరుకు చెందిన చిలుక లక్ష్మణ్ ఆటోలో ప్రయాణిస్తూ ఉండగా పిట్స్ వచ్చి ప్రమాదవశాత్తు చనిపోయారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ముత్యాల సునీల్ కుమార్ వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి కుటుంబానికి అండగా ఉంటామంటూ హామీ ఇచ్చారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ 1000 కోట్లు ఖర్చు పెట్టిన ఫైనల్ గా బీజేపీతో విజయమని ఆ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ ధీమా వ్యక్తం చేశారు. మునుగోడులో నిర్వహించిన బీజేపీ బూత్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశానికి బీజేపీ కార్యకర్తలు భారీగా హాజరు కాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపు కోసం చేయాల్సిన గ్రౌండ్ వర్క్ పై కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు. అనంతరం సునీల్ బన్సల్ మాట్లాడుతూ రాష్ట్రంలో రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. అందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. कार्यकर्ताओं के उत्साह और जनता के समर्थन को देखकर
एक बात तो पक्की निश्चित है कि आने वाले इस बाई इलेक्शन में यहाँ से हम लोग चुनाव जीतने वाले हैं। लेकिन वर्तमान जिस प्रकार की तेलंगाना की अभी जो पॉलिटिकल सिचुएशन है और जिस प्रकार से यहाँ के मुख्यमंत्री केसीआर सभी लोग परिवार के आधार पर पूरे तेलंगाना को चलाने का जो काम हो रहा है या जिस प्रकार से यहाँ करप्शन की घटनाएं करप्शन की बातें सबके सामने आ रही है, उसमें एक बात पक्की है कि तेलंगाना में आने वाले दिनों के अंदर एक बड़ा परिवर्तन बड़ा बदलाव आएगा। आने वाले दिनों के अंदर यहाँ के भ्रष्टाचार यहाँ के गुंडागर्दी यहाँ के परिवारवाद लोगों की पॉलिटिक्स इन सब के खिलाफ एक जनता का समर्थन धीरे धीरे भारतीय जनता पार्टी के साथ में आया है और हम सबको पूरा विश्वास है कि आने वाले चुनाव के अंदर तेलंगाना के अंदर भारतीय जनता पार्टी की सरकार बनेगी। आप सब से मेरा पहला ही ये संवाद है, बाद में हम समय समय पर मिलेंगे तो बात करेंगे। मैं बाकी हाँ मोनोकोड का चुनाव जो इस विधानसभा का आज मैं पहली बार यहाँ पर आया हूँ, इस चुनाव को देखने के बाद निश्चित रूप से भविष्य में हम यहाँ पर यह बाई इलेक्शन जीतने वाले जो हमारे नेता हैं। తెలంగాణ ద్రోహంలో కేసీఆర్ మంత్రులు చేశారని మునుగోడు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. మునుగోడులో నిర్వహించిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్పై నిప్పులు చెరిగారు, 1000 మందికి పైగా ఆత్మ బలిదానం చేసుకుంటే రాష్ట్రం వచ్చిందే తప్ప కేసీఆర్ వల్ల కాదని అన్నారు. కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో ఒక్క కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని ఆరోపించారు. అసలైన ఉద్యమకారులు కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. ఈటల రాజేందర్ లాంటి వ్యక్తులను దూరం కొట్టినప్పుడే కేసీఆర్ పతనం మొదలైందని తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలో ఉన్న యాక్టివ్ అంటే క్రియాశీలమైన కార్యకర్తలు నాయకులు ప్రజాప్రతినిధులు చాలామంది కూడా పెద్ద ఎత్తున వచ్చి సభను విజయవంతం చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా రాష్ట్ర నాయకులు వివేక్ వెంకటస్వామి గారు ఈటల రాజేందర్ గారితో సహా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు మాజీ పార్లమెంట్ సభ్యులు బంగారు శృతి గారు ప్రతి ఒక్కరు జనరల్ సెక్రటరీ ప్రదీప్ రావు గారు చాలా మంది రాష్ట్ర నాయకులు కూడా వచ్చి సభని పాల్గొని దాన్ని విజయవంతం చేసినందుకు కూడా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మునుగోడు ప్రజల యొక్క మనసును కూడా కార్యకర్తల ఉత్సాహాన్ని కూడా వాళ్ళు కళ్ళారా చూసిండ్రు. వాళ్ళు ప్రసంగించేటప్పుడు వచ్చిన స్పందన కూడా చూసిండ్రు వాళ్ళు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మునుగోడులో లేదు అనేది ఒకప్పటి మాట, కానీ ఈరోజు మాట ఏంటంటే భారతీయ జనతా పార్టీ మునుగోడులో రాజకీయం వేడెక్కింది. బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రసారాలు జోరందుకున్నాయి. బైపోల్లో గెలిపే లక్ష్యంగా కసరత్తులు చేస్తున్నాయి. ఇక మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్ ఇప్పటికే అక్కడ గెలుపు కోసం శతవిధాల కృషి చేస్తుంది. ప్రతి కార్యకర్త ముఖ్యమే అనుకున్న రేవంత్ రెడ్డి ఆశావాహులతో సమావేశమయ్యారు. పరిస్థితులు వివరించి విజయం కోసం పనిచేయాలని సూచించారు. మరోవైపు సీనియర్ల సపోర్టు తనకు అవసరం అనుకుంటున్న కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిశారు. ఇక మునుగోడు ఉప ఎన్నికల్లో తనను మద్దతు ఇవ్వాలంటూ ప్రచారంలో పాల్గొనాలని కోరిందామె. ఇక దీనిపై సానుకూలంగా స్పందించిన వెంకటరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ఆమెకు హామీ ఇచ్చారు. కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని బీజేపీ మత రాజకీయాలు చేస్తూ తెలంగాణ ప్రజలు రెచ్చగొడితే కబర్ధారని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నందకిషోర్ వ్యాస్ బిలాల్ హెచ్చరించారు. బేగంబజార్లో ఆయన సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఢిల్లీ నుంచి వచ్చిన ఒత్తిడితోనే నాపై కేసులు నమోదు చేస్తారని ఎన్ని కేసులైనా ఎదుర్కొంటామని తెలిపారు. ఇక జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ రావాలని వారి సేవలు దేశానికి అవసరమని అన్నారు. సీఎం కేసీఆర్ బీఎస్ఆర్ పార్టీ పెట్టాలని కోరారు. हमारे पार्टी के सुप्रीमो चंद्रशेखर राव जी को पालाभिषेकम किया गया. हमारे पार्टी के चीफ हमारी टीआरएस पार्टी को
नेशनल पार्टी बनाने जा रहे हैं, उसी के संदर्भ में आज उनको दूध से स्नान किया गया। केसीआर जी, पूरे हिंदुस्तान की जनता आपके साथ है, राजस्थान, यूपी, बिहार, महाराष्ट्र, मध्य प्रदेश, क्या कहीं भी हमारे एफर्ट्स होंगे, हम काम करेंगे, पार्टी को मजबूत करेंगे। अभी अभी मुझे पता चला कि एबिट्स पुलिस स्टेशन में मुझ पर केस बनाया गया। मैं ऐसे छोटे मोटे केसों से डरने वाला नहीं हूँ। मेरे सीएम को, मेरे पार्टी सुप्रीमो को और मैं हमारे लीडर केटीआर को, अगर कोई भी कुछ भी हम सब कहेगा, मैं इसको बर्दाश्त करने वाला नहीं हूँ। एक नहीं, हजार केस भी आए तो मुझे चिंता नहीं है, उसका मुकाबला करेंगे। आज तेलंगाना में मुझ पर एक पेटी केस नहीं है, ये मुझ पर पहला केस है जो फर्जी दिल्ली से दबाव डालकर मुझ पर। రాష్ట్ర వ్యాప్తంగా జోరు వానలు పడుతున్నాయి. జిల్లాలో భారీగా వర్షపాతం నమోదవుతోంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు, కట్టలు తెగిపోతున్నాయి. 24 గంటల్లో మెదక్ జిల్లా పాతూరులో అత్యధికంగా 26.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు ఇవాళ కూడా రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. అలాగే రేపు ఎల్లుండి రాష్ట్రంలో మోస్తారు వర్షాలు కురుస్తాయని అంటుంది. అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని ప్రకటించింది వాతావరణ శాఖ. సంగారెడ్డి జిల్లా బీజేపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు సాక్షిగా పార్టీలో తీవ్ర విభేదాలు బయటపడ్డాయి. బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేశ పాండే వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. సదాశివపేట మండలం మధ్యకుంట గ్రామంలో ప్రజాఘోష బీజేపీ భరోసా యాత్ర సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలంలో మరోసారి క్షుద్ర పూజలు కలకలం రేపాయి. మండల కేంద్రంలో పిహెచ్సి గేటు దగ్గర క్షుద్ర పూజలు ఆనవాళ్లు స్థానికులకు భయాందోళనకు గురిచేశాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారం వద్ద ఓ గుడ్డు, రెండు నిమ్మకాయలపై పసుపు కుంకుమ చల్లి ఉండటం చర్చనీయాంశంగా మారింది. గతంలోనూ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ ఎదుట ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా మళ్లీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద పూజా సామాగ్రి, నిమ్మకాయలు గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లిన సంఘటన మరోసారి చర్చకు దారితీసింది. అయితే ఇది ఎవరు ఆకతాయిలు చేసిన పనిగా అనుమానిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దగ్గర గుడ్లు, నిమ్మకాయలు అశుద్ధ పూజలు చేయడం జరిగింది. మరి అలాంటి పూజల్ని మరి సమాజంలో ఇప్పుడైతే నమ్మే వాళ్ళు ఎవరు లేరు. మరి వైద్య సిబ్బందికి తెలియజేయమనగా మీరు అలాంటి వాటికి ఎలాంటి భయభ్రాంతులకు గురి కావద్దు. మరి అది ఎవరు చేస్తున్నారో మేము తప్పనిసరిగా వాళ్ళని దుర్గవర్ధమని చెప్పేసి చెప్తా ఉన్నాం. మీకు ఎలాంటి ఏం ఆటంకం జరగకుండా మేము సహాయశక్తులకు గురి చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మరి యథావిధిగా మీరు కూడా వీధుల్లోకి వచ్చి మీ కార్యక్రమాలు, మీ విధి నిర్వహణ మీరు చేయాలని చెప్పేసి నేను వైద్య సిబ్బందికి
కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో కాంగ్రెస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. మండల శివార్లో కారు అదుపుతప్పి వాగులో పడడంతో ఒకరు మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసనలు వ్యక్తం చేశారు. బ్రిడ్జికి మరమ్మతులు చేయకపోవడంతోనే ఇలా జరిగిందంటూ ప్రభుత్వం బ్రిడ్జి పనులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేముల ప్రశాంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని అన్నారు. మృతి చెందిన వెంకట్ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా పెప్పేరు మండల కేంద్రంలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. 5 షాపుల్లో షట్టర్లు కొల్లగొట్టి చోరీకి పాల్పడి నగదును దోచుకువెళ్లారు. ముందు జాగ్రత్తగా మొదట సీసీ కెమెరాలు ధ్వంసం చేసి చోరీ చేశారు దుండగులు. శనివారం రాత్రి యథావిధిగా షాపు యజమానులు షాపులకు తాళం వేసి వెళ్లిపోగా అర్ధరాత్రి దాటిన తర్వాత దొంగలు సీసీ కెమెరాలు పగలగొట్టి షట్టర్లను కొల్లగొట్టారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.